విశాఖ జిల్లా పెదబైలు లండూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. దీనికి సంబంధించిన వివరాలు పాడేరు డిఎస్పీ రాజకమల్ మీడియాకు తెలియజేశారు. ఎదురు కాల్పులు జరిగిన సమయంలో ఆ ప్రదేశంలో 5 కిట్ బ్యాగులు 1303 రైఫిల్ దొరికినట్టు చెప్పుకొచ్చారు. అయితే ఈ ఎదురుకాల్పులు జరిగిన తర్వాత ఆ ప్రదేశాన్ని మేము పరిశీలించగా మాకు 5 కిట్ బ్యాగులు 1303 రైఫిల్లు దొరికాయి. అయితే ఇందులో ముఖ్యంగా మేము ఈ ద్వారా తెలియజేయాలి అనుకున్నది ఏంటి అంటే, అక్కడ కొంతమందికి గాయాలైనట్టు ఆ ప్రదేశంలో మనకి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే గాయపడ్డారో వాళ్ళు పోలీసులకు కానీ లొంగిపోతే మేము మెరుగైన వైద్య సదుపాయం వాళ్ళకి కలగజేసి వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇద్దామని విశాఖ జిల్లా పోలీసు వారు మీ ద్వారా తెలియజేయాలనుకుంటున్నారు. అది గాయపడిన వాళ్ళు లొంగిపోవాలా, వాళ్ళకి ట్రీట్మెంట్ లేక వాళ్ళు ఒక మీమాంసలో ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు స్వచ్ఛందంగా మాకు లొంగిపోతే వాళ్ళకి పూర్తిగా విశాఖ జిల్లా పోలీసు వారు మెరుగైన వైద్య సదుపాయం అందజేస్తారు. ఎక్కడైతే ఎదుర్కొలుపులు జరిగాయో అక్కడ వాళ్ళు ఉన్న ప్రదేశంలో మాకు 5 కిట్ బ్యాగులు 1303 రైఫిల్ దొరికాయి. సార్, ఇన్నాళ్ళు కామ్గా ఉండి సడన్లీ ఈ మధ్య కాలంలో ఇలా జరగడం పదే పదే అవుతుంది కదా? అంటే పదే పదే నాకు తెలిసి మొదటి వల్లే ఇలా జరిగింది, ఎదుర్కొలుపులు జరిగాయి అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళు మన ఏరియాలో ఈ మధ్యకాలంలో తిరగలేదు. ఈ వాళ్ళు మనకి ఒక తప్పుడు సమాచారం కూడా ఇచ్చారు. ఏంటి అంటే ఈ కరోనా ఉంది, మేము రాము, పోలీసులు అటాక్ చేయము, మేము గ్రామాలకు రాము అన్నట్టు వాళ్ళప్పుడు మనకి చెప్పారు, ఒక వార్త ఇచ్చారు వాళ్ళు. కానీ వాళ్ళు ఈ టైంలో మళ్ళీ ఎప్పుడైతే ఈ లాక్డౌన్ అది ఎత్తివేయడం అనేది జరిగిందో ఈ టైంలో వాళ్ళు మళ్ళీ మన గ్రామాల్లో పెదబయలు మండలం మన ఏరియాలో సంచరించడం మొదలుపెట్టారు. సరే, ఎంతమంది